మన భారతదేశం గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా తెలియని వాస్తవాలు ఉంటూనే ఉంటాయి. అవి వెల్లడి చేసే అద్భుతమైన నిజమైన వాస్తవాలు టన్నుల కొద్దీ ఉన్నాయి. అవి వింటే దేశం మీద ప్రేమలో పడిపోతాం. వాటిలో కొన్నింటిని ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోనే తొలి వజ్రాన్ని మన భారతదేశంలో కనుగొన్నారు. కృష్ణా మరియు గోదావరి నదుల ఒడ్డున భారీ ఒండు నిక్షేపాలలో భారతదేశంలో మొదటిసారిగా వజ్రం కనుగొనడం జరిగింది. ప్రపంచంలోని అతిపెద్ద వజ్రాలలో కొన్ని మన భారతదేశం నుండి తరలించబడినవేనని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. చంద్రునిపై నీటి ఛాయలున్నాయని తొలిసారిగా కనుగొన్నది మన దేశమే. చంద్రునిపై నీరు ఉందని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ యొక్క చంద్ర పరిశోధన చంద్రయాన్ 1 మూన్ మినరాలజీ మ్యాపర్ ఉపయోగించి నీటి ఛాయలున్నాయని కనుగొన్నారు. భారతదేశం నుండి ప్రయోగించిన మొట్టమొదటి రాకెట్ చాలా తేలికైనది, చిన్నది. దీనిని సైకిల్పై కేరళలోని తిరువనంతపురంలోని తుంబా లాంచింగ్ స్టేషన్కు రవాణా చేసి విజయవంతంగా ప్రయోగించి సఫలీకృతమయ్యారు. హ్యూమన్ క్యాలిక్యులేటర్ అనే పేరుగల మహిళ శకుంతలాదేవి మన దేశానికి చెందినవారు. బెంగళూరుకు చెందిన శకుంతలాదేవి ఆమె 213 అంకెల సంఖ్యలను గుణించి మరియు 28 సెకండ్లలో సమాధానం ఇచ్చినప్పుడు భారతదేశంలో వరల్డ్ రికార్డ్స్ 1982 గిన్నీస్ బుక్లో ఎక్కి హ్యూమన్ క్యాలిక్యులేటర్ అని పిలువబడ్డారు. చక్కెరను తయారు చేసి ఉపయోగించిన మొట్టమొదటి దేశం మన భారతదేశం. పురాతన కాలం నుండి భారతదేశం చక్కెరను ఉత్పత్తి చేస్తుంది. పంచదార పలుకుల తీయదనాన్ని ప్రపంచానికి అందించిన ఘనత మన భారతదేశం సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే అతి తేమగా ఉన్న ప్రదేశం మన దేశం మేఘాలయలో నమోదైంది. మేఘాలయ రాష్ట్రంలో 26,000 మిల్లీమీటర్ల వర్షపాతం పొందిన మాసిన్రాయ్ అనే గ్రామం ఉంది. ఇది భూమిపై అత్యంత తేమగా ఉన్న ప్రదేశం అని గుర్తింపు పొందింది. ఈశాన్య భారతదేశంలోని అందమైన ఖాసీ కొండలలో ఈ చిన్న గ్రామం ఉంది. ప్రపంచంలోనే ఎత్తైన క్రికెట్ మైదానం మన భారతదేశంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్లోని చైల్ క్రికెట్ గ్రౌండ్ ప్రపంచంలోనే ఎత్తైన క్రికెట్ మైదానం. 19వ శతాబ్దంలో నిర్మించిన ప్రసిద్ధ చైల్ మిలిటరీ పాఠశాలలో భాగంగా ఉంది. ఇది 2,444 మీటర్ల ఎత్తులో ఉంది. షాంపూను ప్రపంచానికి పరిచయం చేసింది కూడా మన భారతదేశమే. ఎండిన భారతీయ కుంగుడుకాయకి అనేక ఇతర మూలికలతో కలిపి జుట్టును శుభ్రం చేయడానికి ఉపయోగించారు. షాంపో అనే హిందీ పదం నుండి షాంపూ అనే పదం ఉద్భవించింది. మన భారతదేశంలో జరిగే కుంభమేళ ప్రపంచంలోని అతిపెద్ద మతపరమైన సమావేశం. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లోని కుంభమేళా జరిగినప్పుడు భారతదేశం యొక్క హై రిజల్యూషన్ ఎర్త్ ఇమేజింగ్ ఉపగ్రహం కార్టోసాట్2 ద్వారా వచ్చిన ఇమేజ్ల ఆధారంగా 2.25 కోట్ల భక్తులు హాజరైన దృశ్యం చూడవచ్చు. ప్రపంచంలోనే తలుపులు లేని ఏకైక గ్రామం సని సింగణాపూర్. ఈ ఊరిలోని ఏ ఇంటికి తలుపులు ఉండవు. హిందువుల దేవుడైన శని భగవానుడు ప్రత్యేక రక్షణ తమ ఇంటిపై ఉంటుందని ఈ గ్రామ ప్రజల నమ్మకం. వారి నమ్మకానికి తగ్గట్టుగానే ఏ ఇంటిలోనూ దొంగతనం అనేదే జరగదు. దొంగతనానికి వచ్చిన ఎవరైనా శనిదేవుడు శిక్షిస్తాడని ఈ గ్రామ ప్రజలు నమ్ముతారు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద మసాలా దినుసుల ఉత్పత్తిదారు, వినియోగదారు మరియు ఎగుమతిదారు. 109 రకాల్లో 75 దేశాలకు మసాలా దినుసులను ఎగుమతి చేస్తుంది మరియు సుగంధ ద్రవ్యాలలో ప్రపంచ వాణిజ్యంలో సగం వాటాను కలిగి ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ను తెలుసుకోవడానికి నా ఛానల్ను ఫాలో కండి. థ్యాంక్ యూ.